హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఏం చెప్పబోతున్నాను అంటే, మన పీసీలో ప్రోగ్రామ్స్ ఎలా ఇన్స్టాల్ చేసి చెప్తాను. సో ప్రోగ్రామ్స్ అంటే ఏంటి గైస్, మనం డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఎక్కిస్తాం కదా. సో సాఫ్ట్వేర్స్ అంటే యాప్స్ గైస్. సో మనం డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ ఎక్కిస్తాం కదా. సో చాలామందికి వాటికి అన్ఇన్స్టాల్ చేస్తాం కదా. సో ఎలా ఇన్స్టాల్ చేయాలి చెప్పబోతున్నాను. సో చాలామంది జనరల్గా దాన్ని ఇన్స్టాల్ ఎలా చేయాలంటే, మొన్న దాని మీదకి ఇలా ఎకనామిక్ డిలేట్ అని ఒకసారి. సో అలా కాదు, సో ఎలా తెలియాలంటే వీరే నెల వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గైస్, మనం ముందుగా ప్రోగ్రామ్స్ మనం అన్ఇన్స్టాల్ చేయాలంటే, సో ముందుగా మనం కింద కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళాలి గైస్. సో మనం కింద సెర్చ్లోకి వెళ్ళి కంట్రోల్ ప్యానల్ సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా కింద పైన వస్తుంది గైస్. సో మనం దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ప్రోగ్రామ్స్ అని ఉంది కదా గైస్. సో స్టోరేజ్ కింద మనకి దాని కింద అన్ఇన్స్టాల్ అయ్యే ప్రోగ్రామ్ అని ఉంటుంది. సో మనం దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత స్టోరేజ్ మనకి ఇక్కడ దీంట్లో మనం ఏ ప్రోగ్రామ్ అయితే అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో అదే మనం అన్ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఇప్పుడు సపోజ్ మనం VLC అన్ఇన్స్టాల్ చేయాలనుకోండి. సో మన మీద రైట్ క్లిక్ ఇద్దాం. రైట్ క్లిక్ ఇచ్చిన దాన్ని అన్ఇన్స్టాల్ అన్నాం కదా. సో దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టే మనకి ఇక్కడ పాపప్ విండో వస్తుంది గైస్. సో ఆ పాపప్ విండోలో ఎస్ అని నొక్కేస్తే మనకి ఆటోమేటిక్గా అన్ఇన్స్టాల్ అయిపోతుంది. సో నాకు అవసరం కాబట్టి నేను నో నొక్కుతున్నా. సో మీరు రెస్ట్ నొక్కినట్టే మీకు అక్కడ ప్రోగ్రామ్ అనేది అన్ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇలా కాకుండా మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే, మీ ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి దిస్ పీసీ కానీ మై కంప్యూటర్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఫైల్ మనకు అన్ఇన్స్టాల్ చేంజ్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా. సో మనం దాని మీద క్లిక్ చేసినా సరే మనకు ఆటోమేటిక్గా ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ యాప్స్ అండ్ ఫీచర్స్లోకి వెళ్తుంది. సో అక్కడ కూడా డైరెక్ట్గా మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో చూడవచ్చు సేమ్ ఇక్కడ ఏ పవర్ మిర్రర్ అన్ఇన్స్టాల్ చేయాలంటే సింపుల్గా మనం దాని మీద ట్యాప్ చేస్తే కింద చూడవచ్చు అన్ఇన్స్టాల్ అని ఉంది. సో మనం దాని మీద ట్యాప్ చేసినట్టు మళ్ళీ సేమ్ ఒక పాపప్ విండో అనేది డిస్ప్లే అవుతుంది. సో దాని మీద డిస్ నొక్కితే ఆటోమేటిక్గా మీకు అన్ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఈ విధంగా మన పీసీలో ప్రోగ్రామ్స్ అన్ఇన్స్టాల్ చేయొచ్చు గైస్. సో ఈ వీడియో ఎలా అనిపించింది కానీ కామెంట్స్లో రాయండి. సో ఈ వీడియోకి ఎంత గైస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.